తెలంగాణలో కుల సర్వేకు కసరత్తు పూర్తయింది నెల ఆరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి కుటుంబ సర్వే పేరిట దీన్ని నిర్వహించనున్నారు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి కుల రాజకీయ సమాచారాన్ని ఈ సర్వే ద్వారా సేకరించనున్నారు మరోవైపు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం సర్వేలో మొత్తం డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయి ఇందులో యాభై ఆరు ప్రధాన ప్రశ్నలు ఉండగా మరో పంతొమ్మిది అనుబంధ ప్రశ్నలు ఉంటాయి పార్ట్ వన్లో సాధారణ విద్య ఉద్యోగ ఉపాధి భూములు రిజర్వేషన్ ప్రయోజనాలు వలసలు రాజకీయ సమాచారం అడగనున్నారు పార్ట్ టూలో ఇతర కుటుంబ వివరాలను సేకరిస్తారు భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్ట నంబరుతో పాటు ఇతర సమాచారం మొత్తం ఎన్యుమరేట్ కు వివరించాల్సి ఉంటుంది బీసీ గణనకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది హైకోర్టు తీర్పునుకు అనుగుణంగా వెంటనే డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ శ్రీధర్ బాబు దామోదర్ రాజనరసింహ పిసిసి చీఫ్ మహేష్ తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కులగణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించారు తెలంగాణలో కుల గణనకు ఏర్పాట్లు పూర్తయిన క్రమంలో మంగళవారం హైదరాబాద్లో నిర్వహించే సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు పార్టీ నేతలు బీసీ నేతలు వివిధ వర్గాల మేధావులతో ఆయన సమావేశమవుతారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణన ప్రక్రియపై రాహుల్ వివరాలు అడిగి తెలుసుకుంటారు